హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం వాషింగ్ హౌస్ టీవీని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలో దానికి ఉన్న ఒక యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మనకి రిమోట్ కంట్రోల్ ఫర్ వాషింగ్ హౌస్ టీవీ అని ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు కదా డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా, అండ్ ఓపెన్ చేయండి. తర్వాత ఓకే అని ప్రెస్ చేయండి. ఈ విధంగా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అప్డేట్ అయిన తర్వాత ఈ విధంగా మనకి రిమోట్లు అనేవి చూపిస్తాయి. ఓన్లీ వన్ రిమోటే ఉంది ఇక్కడ. దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మీ టీవీ వైఫై కనెక్ట్ అయ్యంటే ఇక్కడ మీ డివైస్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. లేదంటే మై డివైస్ ఈజ్ నాట్ స్మార్ట్, లెట్ మీ యూజ్ ఇన్ఫారెడ్ రిమోట్ అని ఉంది కదా రెడ్ కలర్లో, దాని మీద క్లిక్ చేసి ఎగ్జిట్ అని క్లిక్ చేయండి. ఈ రిమోట్ వర్క్ అవ్వాలంటే మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ అనేది ఉండాలి. మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను, ఆల్రెడీ వీడియో చేసి లింక్ ఇచ్చున్నాను. ఆ వీడియో చెక్ చేసుకుంటే మీకు ఐఆర్ సెన్సార్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు వర్క్ అయిన తర్వాత మీ టీవీ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా చెక్ చేసుకోండి. మీ ఫోన్ని మీ టీవీ సెట్ చూపించి పవర్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఆన్లో ఉంటే ఆఫ్ అవుద్ది, ఆఫ్లో ఉంటే ఆన్ అవుద్ది. ఒకవేళ ఆన్లో ఉంటే మిగతా ఆప్షన్స్ టెస్ట్ చేయండి. అండ్ మ్యూట్ కానీ, నెంబర్స్ కానీ, ఈ వాల్యూమ్ బటన్స్ కానీ, ఛానల్ అప్ అండ్ డౌన్ బటన్స్ కానీ, ఈ విధంగా ఉన్న బటన్స్ అన్ని చెక్ చేయండి. మ్యాక్సిమం ఆప్షన్స్ అనేవి పనిచేయడం జరుగుతాయి. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మీ రిమోట్ కూడా ఇదే విధంగా ఉండాలి. ఇదే ఇవి ఇక్కడ ఎలా కనిపిస్తుందో అదే విధంగా ఉండాలి, లేకపోతే మీకు కొన్ని ఆప్షన్సే పనిచేయడం జరుగుతుంది. అండ్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ బర్గర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ రిమోట్ డజ్ నాట్ ఆర్ వర్క్ అని క్లిక్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్లో వాళ్ళు ఫిక్స్ చేసే అవకాశం ఉంది. మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ లేకపోతే ఎక్స్టర్నల్ ఐఆర్ వాడుకోండి. లేదా మీ ఫోన్ మీ రిమోట్ యాప్ రిమోట్లో కీస్ ప్రెస్ చేసినప్పుడు వైబ్రేషన్ వస్తుంది కదా, ఆఫ్ ఇక్కడి నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మనం ఈ వాషింగ్ హౌస్ టీవీని మన మొబైల్తో ఆపరేట్ చేయొచ్చు. అండ్ మీకు ఇన్ఫ్రారెడ్ సెన్సార్ మస్ట్ అండి, ఇన్ఫ్రారెడ్ లేకపోతే పనిచేయదు. అండ్ మీకు ఈ రిమోట్ అనేది వర్క్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తే అంతమందికి తెలుస్తుంది రిమోట్ అనేది వర్క్ అవుతుందని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.